నమస్కారం నాకర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ అకార్డింగ్ టు న్యూమరాలజీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఉంటుంది వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ విద్య ఉద్యోగం వ్యాపారం దానికి పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉగాది తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం అనుకోవచ్చు అనుకుంటుంటారు సో ఈరోజు ఉగాది నుంచి ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ నంబర్లో పుట్టిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది సో చాలామందికి ఒక పెద్ద అపోహ ఎనిమిదిలో పుట్టిన పదిహేడులో పుట్టిన ఇరవై ఆరులో పుట్టిన నా బిడ్డలు శని ప్రభావం వల్ల డౌన్ అయిపోతారు కష్టాలు పడతారు బాధల్లోకి వెళ్తారు సో నేను ఒకసారి తిరుపతిలో ఆఫీస్లో ఉన్నప్పుడు తిరుపతి కాస్త అంజిమేడు ఆఫీస్లో ఉన్నప్పుడు నెల్లూరు నుంచి ఒక కాల్ వచ్చింది నాకు డెలివరీ అయ్యి త్రీ డేస్ ఫోర్ డేస్ అబ్బాయి సెవెంటీన్త్ని పుట్టాడు సో నేను అంజమేడిలో ఉన్నాను తెలుసుకున్నాను అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఒక మంది నా క్లయింట్స్ ఉన్నారు డెలివరీ అయ్యి త్రీ డేస్ అయితే ఫోర్త్ డే నేను అక్కడ ఉందని తెలిసి వచ్చేసింది ఆమె ఆఫీసర్కి వచ్చి ఓ నిడుస్తుంది ఏందమ్మా అంటే మా అబ్బాయి సెవెంటీన్త్ పుట్టాడు సార్ అసలు ఎందుకు వచ్చావు తల్లి నువ్వు రెస్ట్ తీసుకోకుండా నార్మల్ డెలివరీ సార్ ఏం కాలేదు బాగున్నాను మా అబ్బాయి సెవెంటీన్లో పుట్టాడు ఇదేమన్నా దోషమా సెవెంటీన్త్ పుడితే శని ప్రభావంలో ఉంటారంట బాధలు పడతారంట పదమూడున పుట్టినోళ్ళు ప్రెసిడెంట్లు అయినారు వైస్ ప్రెసిడెంట్లు అయినారు సెవెంటీన్త్ పుట్టిన ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు సెవెంటీన్త్ సెప్టెంబర్ సో ఆమె వచ్చిన టైంలో కూడా ఆయనే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు కూడా అంతకుముందు ఐదు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు చాయ్వాలా నుంచి ఎలా ఎదిగారు ఆ ఎదిగే శక్తి సెవెంటీన్త్ లేకపోతే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారా సో చిన్న చిన్న వేషాలు వేసుకున్న రవితేజ ఇరవై ఆరున పుట్టారు ఆయన ఈరోజు ఎంత పెద్ద స్టార్ అయ్యారు మనం రీసెంట్గా చిరంజీవి గారితో పాటు చేసి వంద కోట్లు దాటి సో చెప్పాలంటే ఎన్నో హిట్లు రవితేజ గారు సో ఓన్ సెల్ఫ్ టాలెంటెడ్ లైక్ చిరంజీవి స్వయం కృషితో పైకి వచ్చిన హీరోల్లో రవితేజ గారు కూడా ఒకరు కదా ఆయన కూడా ఇరవై ఆరున పుట్టారు మళ్ళీ మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సో ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా పైకి రావాలంటే సొంత టాలెంటే ఇంట్రడ్యూస్ చేసేవరకే తల్లిదండ్రులు సంస్థలు అన్నీ కానీ పెద్ద పెద్ద హీరోలు చేసిన దాసనరావు గారు కొడుకు ఏమైనా అంటే వాట్ ఎల్ యూ ఇస్ ఎవరు తక్కువ కాదు అందరికి టాలెంట్ ఉంటుంది ఆ పేరుకు మ్యాచింగ్ పేరు ఉంటే వాళ్ళకి తిరుగు ఉండదు దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టెల్ సో ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ నా పుట్టిన వాళ్ళకి చక్కటి పేరు ఇవ్వగలిగితే వాళ్ళు ఆకాశమి హద్దుగా రెచ్చిపోతారు వాళ్ళకి పేరు కీర్తి డబ్బు అనేది ఎయిట్ అంటేనే డబ్బు అని అర్థం డబ్బు వస్తుంది అని అర్థం సో ఎయిట్లో పుట్టిన పేరులో ఎయిట్ నెంబర్ ఉన్న చాలామంది ఎయిట్లో లెటర్స్లో పేరు పెడుతుంది సార్ ఎనిమిది లక్షలు ఉన్నాయి సార్ పేరు మా అబ్బాయి పేరులో మాకు వద్దు సార్ సో భారతదేశానికి నైన్టీన్ ఎయిటీలో వరల్డ్ కప్ ఇచ్చిన క్యాప్టెన్ కపిల్ దేవి ఎన్ని అక్షరాలు సో ఎక్కడికి పోవాలంటే అందరు ప్యారడైజ్ అంటారు ప్యారడైజ్ బిర్యానీ కాదు స్వర్గం అని అది ఎయిట్ లెటర్సే సో ప్రపంచంలో నేను చేసిన టాప్ పర్సనాలిటీస్ అందరు కూడా ఎయిట్ లెటర్స్లో ఉంటారు ఎయిట్ లెటర్స్లో పేరున్న వాళ్ళకి డబ్బు బాగా సిద్ధిస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఫిజికల్లీ మెంటల్లీ సో నేను ఇప్పుడు ఎయిట్లో పుట్టిన సిరీస్ కొన్ని పేర్లు సో మనం వీళ్ళందరూ ఎవరిని మర్చిపోలేము ఎయిట్లో పుట్టిన సెవెంటీన్లో పుట్టిన ట్వంటీ సిక్స్లో పుట్టిన ఒక్కొరు క్వాలిటీస్ ఒకరిలాగా ఉంటాయి బట్ వీళ్ళందరూ కూడా అదృష్టవంతులే సో ఫస్ట్ ఎయిత్ జూలైలో పుట్టిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో ఆయన లేరన విషయం చాలామంది బాధపడుతున్నప్పటికీ గుండెల్లో ఆయన ఇంకా ఉన్నప్పటికీ ఆయన చేసిన మంచి పనులు అందరి గుండెలో ఇంకా నిలిచిపోయినాయి ఆయన ఒక లేరు అదొకటే మనకు బాధ సో మనతో జీవించినట్టే సో ఎయిత్న పుట్టినారాయన సో పాదయాత్రలో జనాలని ఆకర్షించారు రెండుసార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కారణం రెడ్డి గారు చాలామంది ఎక్కడ పోయినా కూడా రెడ్డి గారు ఎన్టీ రామారావు వాళ్ళు వీళ్ళ పేర్లు నిలిచిపోయినాయి ఎందుకంటే వీళ్ళు మంచి పనులు చేశారు జనాలకి ఆయన ఎయిత్న పుట్టారు సెవెంటీన్త్న పుట్టిన ఎంజీఆర్ సో ఆయన కర్ణాటకలో పుట్టి అక్కడ బతకలేక చెన్నైకి వచ్చారు రాష్ట్రంగా రాష్ట్రంగా వచ్చి చిన్న చిన్న పనులు చేసుకొని చిన్న చిన్న వేషాలు వేసుకొని చిన్నగా హీరో అయ్యి అక్కడ దే ప్రజల గుండెల్లో హీరో అయ్యి సీఎం అయ్యి ఆయన చనిపోయినా కూడా ఇప్పుడు కూడా రెండాకులు గుర్తుకే జనాలు ఓట్లేస్తున్నారంటే మ్యాక్సిమమ్ చాలా టర్మ్స్ మారి మారి కరుణా అనేది ఒకసారి ఆయన ఒకసారి గెలిచినప్పటికీ ఆయన బ్రతుకున్నందుకు ఆయనే హీరో ఆయనే సీఎం సో కరుణ ఎంజి రామచంద్రన్ గారి పేరులో కూడా ఆయన సెవెంటీన్త్ జనవరి పుట్టారు ఆయన పేరులో ఫార్టీ వన్ నెంబర్ ఫార్టీ వన్ అంటే ఫైవ్ సెవెంటీన్త్ ఫిబ్రవరి పుట్టిన కేసీఆర్ గారు ఆయన పేరులో ఫోర్టీన్ నెంబర్ పద్నాలుగు అన్న మళ్ళీ ఫైవ్ సో ఈ సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళు అంత మాక్సిమం మొండేవాళ్ళు గట్టివాళ్ళు పట్టుదల ఉన్నవాళ్ళు వీళ్ళు భవిష్యత్తుని ముందే నిర్ణయించుకుంటారు వీళ్ళు ఇరవై ఏళ్ళ ముందు మామూలుగా మనమైతే వారం నెల రోజులు ప్లాన్లు వేసుకుంటాము వీళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళ మంది ప్లాన్లు వేసుకునే వాళ్ళు ఈ సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళు సో సెవెంటీన్త్ మార్చ్ సీఎం అనాథరై కరుణాధినిధి గారికి ఎంజిఆర్ ఇద్దరు గురువు ఆయన సో ఆయన టూ ఇయర్స్ సీఎంగా ఉండి చెన్నైకి అనారోగ్యంతో ఆయన చనిపోవడం జరిగింది పెద్ద వయసులో బట్ ఆయన కూడా ఇస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ సెవెంటీన్త్ మార్చ్ సో సెవెంటీన్త్నే పుట్టారు మార్చ్ పునీత్ రాజ్ కుమార్ సో కర్ణాటకలో ఇప్పుడు కూడా ఆయన ఫోటోలు పెడితే సినిమాలు ఆడతాయి షార్ట్ లివ్డ్ బట్ ఇట్స్ ఎ వెరీ వెరీ హిల్ బి రిమెంబర్డ్ ఫర్ నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఆల్సో ఆయన చేసిన మంచి పనులు అంటే మనిషి ఎన్ని ఎంతకాలం జీవిస్తాడే కాదు వాళ్ళు మంచి పనులు నిలిచిపోతాయి సెవెంటీన్త్ పుట్టిన వాళ్ళు సో సెవెంటీన్త్ ఏప్రిల్ మై ఫాదర్ నెహ్రూ సో బీహెచ్ఎల్లో డీజిఎమ్గా ఉండి ఎవరైనా కూడా రిస్క్ తీసుకొని ఇలా న్యూమరాలజీ లాంటి ఫీల్డ్లోకి జాబ్ వదిలేసి పెద్ద జాబ్ ఆయన ఆల్మోస్ట్ అన్ని అన్ని యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి వచ్చారు ఆయన బీచ్ఎల్ తరపున జర్మనీ ఫ్రాన్స్ యూరోప్ అన్ని కంట్రీస్కి వెళ్ళి ఇక్కడ వన్ టెన్ కేవీ కరెంట్ డిజైనర్ అనమాట ఆయన ఇక్కడ ఆయన ప్రమోషన్ లెటర్ లా ఇస్తే నెక్స్ట్ అవర్ పై రిజైన్ లెటర్ నేను నిమరాజు చేసుకోవాలి అని సో నేనైతే ఆయనలాగా అలా రిజైన్ చేసి అలా అంత పెద్ద పొజిషన్లో పెద్ద జాబ్లో ఉండి బట్ ఇది సేమ్ స్టోరీ నాకు రిపీట్ చేశారు నేను సివిల్ సర్జన్గా ఉంటే నాతో మా ఫాదర్ కొట్లాడి కొట్లాడి నాతో మాహాడక వన్ నేను ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ జాబ్లో ఉండి నాన్నగారి వల్ల గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది సో ఈరోజు నేను రిజైన్ చేయకుండా ఉంటే ఒక జిల్లా హెడ్గా ఉం ఉండాలి ఇంకో ఫైవ్ సిక్స్ ఇయర్స్లో స్టేట్ హెడ్గా ఉండాలి సో న్యూమరాలజీ పవర్ వల్ల ఐ వాజ్ ఫోర్స్ టు రిజైన్ బికాస్ నేను డాక్టర్గా పది మందికి మేలు చేయిచ్చాము ఒక న్యూమరాలజీగా లక్షల మందికి మేలు చేయడానికి ఇది దారి చూపిస్తుంది సో సెవెంటీన్త్లో పుట్టిన చాలామంది ఐ థింక్ కౌంట్లెస్ పీపుల్ దేర్ ఆల్ వెల్ టాలెంటెడ్ పీపుల్ సో సెవెంటీన్త్ సెప్టెంబర్ నరేంద్ర మోడీ గారు సో ఆయన ఛాయ వాళ్ళని స్టార్ట్ అయిన ఎవరన్నా గ్రాఫ్ ఎక్స్పెక్ట్ చేయగలమా ట్రమండస్ గ్రాఫ్ చాలా మొండివాడు పటిదలు ఉన్నవాడు దేశ భద్రత ఎక్కడ కాంప్రమైజ్ లేదు సో ఏం చేసినా ఇట్ ఈస్ ఫర్ ద కంట్రీస్ బెనిఫిట్ సో వెరీ వెరీ స్ట్రాంగ్ లీడర్ ఇలాంటి లీడర్స్ రేర్గా దొరుకుతారు మనకు సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ ఇండియా ఈస్ ప్రొడ్యూస్ చాలామంది బెస్ట్ ఉన్నారు ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ సో ట్వంటీ సిక్స్ మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ ఆయన కూడా సెప్టెంబరే దీనికన్నా ముందు రెండుసార్లు ఆయన ఉన్నారు సో ట్వంటీ సిక్స్లో పుట్టిన వాళ్ళు టూ చంద్రబ్రభా కొంచెం కొంచెం సాఫ్ట్గా ఉంటారు ఈ వన్ సెవెన్ ఏంటంటే వన్ లీడర్షిప్ క్వాలిటీ సెవెన్ కేతు కలయిక నరేంద్ర మోడీ గారు సో ఈ ఎయిట్ సిరీస్లో పుట్టడం అదృష్టం చెప్పండి విల్ లక్కీ కలర్ బ్లాక్ సో లక్కీ స్టోన్ నీలం ఈ స్టోన్ కూడా మోర్ దెన్ త్రీ క్యారెట్స్ వేసుకుంటే చాలా పవర్ ఉంటుంది తక్కువ తక్కువ సైజ్ వేసుకుంటే పవర్ పని చేయదండి ఎక్కువ మనం వెయిట్ ఎక్కువ ఎనభై కేజీ అంటే నాలుగు క్యారెట్లు వేసుకోవాలి సో వీళ్ళు ఎక్కువ అవాయిడ్ చేయాల్సిన కలర్ రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి మ్యారేజెస్ మాత్రం ఈ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో అవాయిడ్ చేయండి అనేది దేవుడు దైవ నిర్ణయం మ్యారేజ్ మాత్రం మన నిర్ణయం మనం మనం సో ఎవరైనా సరే ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో మ్యారేజ్ అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది ఇట్ మేల్ ఎందుకంటే అక్కడ ఆ సీన్ మోర్ దెన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మ్య పీపుల్ మ్యారేడ్ ఇన్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ గోయింగ్ ఫర్ డైవర్సెస్ అన్వాంటెడ్ కోరల్స్ లీడిగేషన్స్ సో మీ వీళ్ళకి లక్కీ నెంబర్ ఎయిటే సో వీళ్ళకి అన్లక్కీ లక్కీ నెంబర్ ఏది లేదు కొంచెం నైన్ తగ్గించండి అండ్ ఎయిట్ పుట్టిన వాళ్ళకి పేరు కానీ చక్కగా ఇస్తే ఆకాశమే వాళ్ళకి వద్దు సో మీ పిల్లల పేర్లో అసలు వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా చెక్ చేసుకొని మీ పిల్లలకి మంచి వైబ అంటే మీరు పెట్టిన పేర్లు ఎప్పుడు నేను తొలగించాను ఆ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టముచ్చేలా చేసే పని నా పని సో నా అపాయింట్మెంట్ తీసుకోండి మంచి లైఫ్ సాధించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చాలా మంది ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే అది కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కానివ్వండి లేదు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి లేదా మ్యారేజ్ డేట్ కానివ్వండి సో రకరకాల ముహూర్తానికి సంబంధించింది కానివ్వండి మీలాంటి వాళ్ళ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు అండ్ ముహూర్తం పెట్టుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి సో మీకు మీ పేర్లో బలం ఎంత ఉంది సో మామూలుగా అయితే థర్టీ సెవెన్ మంత్స్ బ్యాక్ ఆఫీస్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చేవాడిని సో కరోనా స్టార్ట్ అయినప్పటి అప్పటి నుంచి మార్చ్ పదహారు నుంచి ఆఫీస్ కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు డెబ్బై దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు కాబట్టి రాత్రిం పొగులు వన్ వర్క్ చేయాల్సింది కాబట్టి ఆఫీస్ ఇంకా ఓపెన్ చేయలేదు అండ్ మాకు డబుల్ హెచ్ఓలో మా తమ్ముడు ఉన్నాడు సైంటిస్టు సో అక్కడ నుంచి కూడా నాకు న్యూస్ ఏమంటే మళ్ళీ ఇండియాలో ఫోర్త్ వేవ్ వస్తుంది హెచ్ త్రీ వైరస్ పెరుగుతుంది మళ్ళా కరోనా ఫోర్త్ వేవ్ ఉంటుంది దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ వేవ్స్ ఇన్ ద కమింగ్ ఇన్ ఏప్రిల్ మే జూన్ సో అందుకే ఐ డోంట్ టు టేక్ రిస్క్ ఆఫీస్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా రోజుకి వెయ్యి మంది వస్తారు క్లయింట్స్ నాకు సో నేను అన్ని అపాయింట్మెంట్స్ కట్ చేసుకొని ఆన్లైన్లో గివింగ్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద అపాయింట్మెంట్స్ హు కమ్ టు ఆఫీస్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవాలి మీరు ఎక్కడో ఉన్నా కూడా మీకు పర్ఫెక్ట్గా ఇవ్వాలి కాబట్టి ఎక్కువ మందికి ఆన్లైన్ ఇవ్వడం లేదు లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము అది కూడా స్క్రీన్ చేస్తున్నాం ముందే మీ ఫస్ట్ మీకు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ కాలింగ్ నేను నాకు వాట్సాప్ పెడితే అసలు కరెక్షన్ అవసరం లేదు స్క్రీన్ చేసేస్తాను ఆఫీస్ వరకు రాక్కర్లేదు అపాయింట్మెంట్ అవసరం లేదు బాగాలేదన్న వాళ్ళకి మాత్రము అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తున్నాను దెర్ బి వన్ టైం ఫీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫర్ నార్మల్ అపాయింట్మెంట్ సో బాగాలేదన్న వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోండి బాగున్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోకండి అప్పుడు మేము షెడ్యూల్ చేసి స్పెల్లింగ్ ఎలా ఉండాలి ఏ నంబర్లో ఉండాలి లెటర్స్ ఇన్ లెటర్స్ అన్నీ చెక్ చేసుకొని మీ పేరు ఇలా ఉండాలి మీ లక్కీ నెంబర్ ఇది మీ లక్కీ కలర్ ఇది మీ లక్కీ స్టోన్ ఇది సంతకం ఇలా చేయాలఫాలు ఇవన్నీ జాగ్రత్తలు మీకు చెప్పడం జరుగుతుంది సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ పేరులో బలం తెలుసుకోవాలని వాళ్ళు నా అపాయింట్మెంట్ కావాల్సిన వాళ్ళు రాసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే సో మీరు వాట్సాప్ కాల్స్ చేయకండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేస్తే వీలుంటే నేను లేదా మా తమ్ముడు మీకు రిప్లై ఇస్తాం సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది వాట్సాప్ పెట్టినప్పటి నుంచి దయచేసి రిప్లై రిప్లై చెప్పకండి చాలామంది ఏమంటే నైట్ ట్వెల్వ్ వన్ పెట్టి కూడా వీడియో కాల్స్ వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు అలా చేయకండి ఆఫ్టర్ నైన్ ఎవరికి వాయిస్ ఇవ్వడం జరగదు మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు ఇస్తున్నాము మీరు వాట్సాప్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది వాట్సాప్ చేసేటప్పుడు మీరు మీ సమస్యలు పెట్టకండి మీ ప్రాబ్లమ్స్ అన్ని చాలామంది పేజీలు పేజీలు పెడుతున్నారు పెట్టకండి ఓన్లీ ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి కన్నడ వాళ్ళు కన్నడలో తమిళ్ తమిళ్లో తెలుగు తెలుగులో పెడుతున్నారు ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ పెట్టండి ఎందుకంటే ఆ స్పెల్లింగ్ శ్రీరామ్ అనుకోండి ఎస్ఆర్ఐఆర్ఏఎఎమ్మ ఎస్ఆర్ఈ సతీష్ అంటారు సతీష్లో ఎస్ఏటీఐఎస్హెచ్ ఎస్ఏ టీహెచ్ఐఎస్హెచ్ఛా ఇలా తెలియదు కాబట్టి ఫుల్ నేమ్ పెట్టండి కాలింగ్ నేమ్ క్లియర్గా మెన్షన్ చేయండి సో మేము ఆల్మోస్ట్ నేనైతే థర్టీ సెవెన్ ల్యాక్స్ క్లయింట్స్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది నితి నిఖిల్ సిద్ధార్థ్ మీ అందరికి హీరోగా తెలుసు నైన్త్ క్లాస్లో మా నా మా క్లయింట్ ఆయన మా నాన్నగారి క్లయింట్ సో ఎడిఆర్ అప్పని మేము యడ్యూరప్పని రెండు వేల ఆరులో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి రెండు వేల మూడులో ఆషడం పెలుగుడు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కరెక్ట్ జరిగింది ఆర్ఈడిఈ రెడ్డే అని ఇచ్చాము ఆ తర్వాత ఆయన పది సూపర్ హిట్ సినిమాలు అధిర్ణయ చంద్రం టాటా బిల్లల్ ఆయన లాస్ట్ డమర్కం వరకు ఇప్పుడు కంప్లీట్గా ఆయన రాజకీయాల్లో రియల్ ఎస్టేట్లో ఉన్నారు జగన్ గారు ఆయనకి మంచి పదవి ఇచ్చారు ఆయనకి నవీజిన్ తిరుమలలో ఎస్వీబీసీలు అనుకుంటా మంచి పదవిలో ఉన్నారు సో నితిన్కి ఆఫ్టర్ ఇష్క్ బిఫోర్ ఇష్క్ మనం కరచడం జరిగింది సో తమన్నాకి రెండు వేల మూడులో రెండు వేల నాలుగు అమీర్ ఖాన్కి డబల్ఏఎంఐఆర్ సింగి స్కింగ్లో ఒక ఎన్ యాడ్ చేసాం క్రిష్ సినిమాలో ఒక ఆర్ యాడ్ చేసాం తులసి సినిమా రెండు వేల ఆరు రామారాయుడు గారికి ఒక హెచ్ యాడ్ చేసాం అది చెప్పుకుంటూ పోతే లాక్స్ ఆఫ్ ఆర్ దేర్ ఎందుకు చెప్తున్నానంటే ఈ న్యూమరాజ్ అనేది ఓన్లీ టాప్ క్లాస్ పీపుల్గానే కాదు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని సో నౌ ఆల్మోస్ట్ ఆల్ విలేజెస్లో కూడా మన క్లయింట్స్ ఉన్నారు నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా మన క్లయింట్స్ డెబ్బై పైన దేశాల్లో మీకు ఏం చేసినా కలిసి రాకపోతుంటే కష్టపడినా ఫలితం రాకుండా ఉంటే మంచికి వెళ్ళినా చెడు వస్తుంటే హెల్త్ పాడవుతున్నా తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నా పేర్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఎవరి పుట్టుకులో రాంగ్ ఉండదండి మీ పేర్లో రాంగ్ నంబర్ని పేరు మార్చను ఐ యాడ్ చేసినట్టు డైరెక్ట్ మురుగుదాసులు ఏది సిపెట్టినట్టు మీ పేర్లో ఒక్క లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లు ఎలాంటి మార్పులు ఉండవు చేయను మీ ఇంటి మెయిన్ డోర్ నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తాయి మిమ్మల్ని కాపాడుతాయి మిమ్మల్ని గెలిపిస్తాయి సో నా భాష చెప్పాలంటే పేరే మంత్రం మంత్రం ఇచ్చుకుంటే దైవ బలం మీ పేరులో చిన్ని మార్పు మీకు ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ అండి చూసారు కదా వీడియో ఈ వీడియో మేము ఎప్పుడైనా కామెంట్ బాక్స్లో చేయండి ముఖ్యంగా నేను గనక అకార్డింగ్ టు న్యూమాలజీ విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి త్రూ ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండి వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చాలా ఫలం థ్యాంక్ యూ